شہر حیدرآباد کے علاقے ملک پیٹ ایریا میں ٹریفک پولیس کی جانب سے بغیر نمبر پلیٹ کی گاڑی چلانے والوں پر چالانات کرتے ہوئے انہیں ہدایت دی کہ وہ ٹریفک قوانین کی خلاف ورزی نہ کریں۔ اس موقع پر ٹریفک پولیس کے ایک افسر نے میڈیا سے بات کرتے ہوئے بتایا۔ నేను రాజశేఖర్ రెడ్డి, మలక్పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ఈరోజు ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల ప్రకారము ఈ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ మీద ఆ డిజిట్స్ తీసేయడము, ఒక్కొక్క డిజిట్ తీసేయడము, నెంబర్ ప్లేట్ మొత్తానికి మొత్తం తీసేసి ఈ వాహనాలు అనేటివి చాలామంది నడుపుతున్నారు. అంటే ఈ చాలన్ల నుంచి ఈ ఫొటోస్, ఈ ఆటోమేటిక్ సెన్సార్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు చేసే వైలేషన్స్కి అనుగుణంగా చాలెంజ్ జనరేట్ అవుతాయి. కానీ వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వైలేషన్ మానుకోవడం మానేసి ఈ నెంబర్ ప్లేట్లను మార్చడము, లేకపోతే డిజిట్ తీసేయడం, మొత్తమే నెంబర్ ప్లేట్ తీసేయడము, తర్వాత లేదంటే ఉన్న నెంబర్ ప్లేట్ను కొంచెం ఒక నెంబరు కనబడకుండా దాన్ని ఉంచేసి ట్రావెల్ చేయడము, ఇట్లాంటివి చేస్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళకు చాలా ఇబ్బందులు తెచ్చే ప్రమాదం ఉంటుంది. దానివల్ల ఈ నెంబర్ ప్లేట్ లేని కానివ్వండి, ఇట్లాంటి వాటన్నింటినీ కూడా మేము డీటైన్ చేసి వాళ్లకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోకుండా మనం ఎక్కడో ఓనర్ ఎవరో తెలియకుండా మనము ఏదో ఒరిజినల్ ఆర్సీ ఉంది కదా అని చెప్పేసి బండి కొనుక్కొని మనము ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే దాని మీద ఉండేటువంటి ఛాలెంజ్ అన్నీ కూడా మనము ఫేస్ చేయాల్సి, ఇబ్బంది ఎవరైతే కొంటారో వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ఓనర్షిప్ మీరు ఫర్దర్గా కూడా క్లెయిమ్ చేయలేరు. అంటే ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో ఏదో వైలేషన్ చేసి ఆ వెహికల్ డీటైన్ కాబడినప్పుడు దాన్ని మళ్ళీ మీరు పొందాలంటే మీరు ఓనర్షిప్ని మీరు క్లెయిమ్ చేసుకోలేరు. మీ ఎవరో వ్యక్తి దగ్గర నుంచి కొని మా దగ్గర ఒరిజినల్ ఆర్సీ ఉంది కదా అని చెప్పేసి మీరే ఓనర్గా కావడానికి అది సరిపోదు. ఓనర్షిప్ అనేది కంపల్సరీ కూడా ఆర్టీఏ ద్వారా మనము దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ప్రాపర్ అడ్రస్, మన ప్రాపర్ ఐడెంటిటీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆర్టీఏ దగ్గర మనము ఆ ట్రాన్స్ఫర్ అవన్నీ పేపర్స్, రిక్వైర్డ్ పేపర్స్ అన్నీ ఇచ్చేసి ఖచ్చితంగా ప్రాపర్ వేలో దాన్ని మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే దాన్ని ఫర్దర్గా మనం క్లెయిమ్ చేయడానికి కానీ ఏది కానీ ఉపయోగపడుతుంది అది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా దయచేసి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలనేది మా యొక్క విజ్ఞప్తి.